చాలా కష్టపడ్డాం, కానీ బాలకృష్ణ ఫోన్ కాల్తో అంతా మారిపోయింది. కీలక వివరాలు వెల్లడించిన అఖండ ప్రొడ్యూసర్. వివరాలు ఈ వీడియోలో. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ 2 లాక్డౌన్ను తట్టుకుని ఎటగలకు డిసెంబర్ 2న విడుదలవుతుంది. గతేడాది మేలో ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది, కానీ కరోనా కారణంగా మేకర్స్ తన షూటింగ్ ప్లాన్లను కూడా మార్చుకోవాల్సి వచ్చింది. దీంతో వేర్వేరు ప్రదేశాల్లో షూట్ చేయాల్సి వచ్చింది. అలా షూట్ కోసం రకరకాల ప్రదేశాల్లో తిరుగుతున్నప్పుడు బాలకృష్ణ ఫోన్లో గురించి నిర్మాత ఆసక్తికర వివరాలు వెల్లడించారు. ఆ వివరాలు మీకోసం. నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి సీను దర్శకత్వంలో అఖండ అనే సినిమా చేస్తున్నాడు. నిజానికి లెక్క ప్రకారం ఈ సినిమా మే నెలలో రిలీజ్ కావాల్సి ఉంది, కానీ 2 దశ కరోనా కేసులు భారీగా పెరిగిన నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ నిలిపివేశారు. కరోనా కేసులు పరుగుతున్నా సరే జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమా షూటింగ్ చేయాలని భావించారు, కానీ కుదరలేదు. అలా మొత్తం మీద ఈ సినిమా డిసెంబర్లో విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ఒక పవర్ ఫ్యాక్ట్ యాక్షన్ ఫ్యాక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందింది. ఈ సినిమాలో హీరోయిన్గా ప్రగ్వా జైస్వాల్ నటిస్తుండగా శ్రీకాంత్ జగపతి బాబు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాని జయ జానకి నాయకా సినిమా తెరకెక్కించిన మిర్యాల రవీందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఇక సినిమా విడుదలకు దగ్గర అవటంతో సినీ దర్శక నిర్మాతలు ప్రమోషన్స్ మంచి జోరు మీద సాగిస్తున్నారు. తాజాగా మీడియాతో జరిగిన ఇంటరాక్షన్లో నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. అరుణాచలం సమీపంలోని జింగి కోటలో షూటింగ్ చేశామని, అక్కడ ఒక్క రాతితో చెక్కబడిన అద్భుతమైన ఆలయం ఉందని ఆయన వివరించారు. అయితే అది పురావస్తు శాఖ నియంత్రణలో ఉందన్న ఆయన, దానిలో షూట్ చేసేందుకు అనుమతులు పొందడం చాలా కష్టమైందని ఆయన చెప్పుకొచ్చారు. అయితే మా అదృష్టవశాత్తు మా షూటింగ్కు ఒకరోజు ముందు అప్పటిదాకా హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు పర్యాటక శాఖ మంత్రి అయ్యాయని ఆయన వెల్లడించారు. షూటింగ్ పర్మిషన్ దొరికక ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకుని బాలకృష్ణ వెంటనే ఆయనకు కాల్ చేసి మాట్లాడారని, బాలకృష్ణ గారి ఫోన్ కాల్తో మాకు అన్ని ఏర్పాట్లు చేశారు, స్థానిక అధికారులు ప్రజాప్రతినిధులు కూడా మాకు ఎంతగానో సహకరించి షూట్ సులభతరం చేశారని ఆయన అన్నారు. ఇక సినిమాలో ఇదొక హైలైట్ సీక్వెన్స్గా ఉంటుందని ఆయన అన్నారు. ఇక కరోనా మహమ్మారి తర్వాత టాలీవుడ్లో విడుదలవుతున్న తొలి బడా స్టార్ సినిమా అఖండ. విడుదలకు 10 రోజులు ఉన్న ఓవర్సీస్ మార్కెట్లో ఓపెనింగ్స్ సూపర్బ్ అని చెప్పాలి. ఒక ఓవర్సీస్లో బాలయ్య మార్కెట్ కనుక బలహీనంగా ఉంటే ఏపీ నైజాంలో మాస్ మార్కెట్ దూసుకుపోతుందని మేకర్స్ అంచనా వేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.